హలో ఏబీ, నమస్తే. నేను మిషన్ ముక్. వెల్కమ్ టు సీమరాజ మీడియా. నమస్కారం సీమరాజ గారు. నా నమస్తే. నా మీ మొహంలో కళ కనబడుతుంది. మా మొహంలో కళ లేకుండా పోయింది కదయ్యా. అదే, ఏది కండువా కూడా వేసుకోలేదు. ఎత్తిపోతల పథకం కింద ఎందుకు ఎత్తిపోతున్నాం కదా అని చెప్పి. ఎందుకు ఓటేసారా లేదా లేకపోతే రాష్ట్రంలో ఉన్న పరిణామాల దృష్ట్యా వెళ్ళడమే మానేశారా? వేసారా? కళ లేదే మీ ముఖంలో. కళ కనపడట్లే నాకు. కళ కనపడటం లేదయ్యా. నాకు కనపడటంలా, మా అన్నకి కూడా కనపడటంలా. మరైతే రాష్ట్రంలో నిన్న ఎలక్షన్లు జరిగాయి, అంతా ప్రశాంతంగా. కొన్ని కొన్ని ఏరియాల్లో తప్పితే అంతా ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛందంగా విదేశాల నుంచి అయితేనేమి, ఇతర రాష్ట్రాల నుంచి అయితేనేమి, ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్ళే వచ్చి భారీగా పోలింగ్ శాతం నమోదైంది. మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏమంటారు? చెప్పినాం కదా ఎత్తిపోతల పథకం అని. పరిస్థితి చాలా డ్యామేజ్గా ఉండాలి. నేను మా అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో నిలబెట్టుకోవాలా, మా అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా? సరే, మేము రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేయనప్పటికీ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే అమరావతిలో రాజధాని కానీ, విజయవాడ ఇది సారీ ఇది దాని పేరు ఏం పేరు వైజాగ్లో రాజధాని కానీ, కర్నూలు రాజధాని కానీ. ఏంటి అసలు మాట తడబడుతుంది? ఎలక్షన్లు అయిన తర్వాత ఇంత ముందు 3 రాజధానులు 30 రాజధానులు అనే వాళ్ళు అసలు పేర్లు కూడా చెప్పడం మానేస్తున్నారు. నమస్కారం. లేదు, ఆ కథ లేదు నాయన. మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేడు. కొడుతున్నారు సార్ అడిగిన పోతే. అయితే మీరు కొడుతున్నారనే మాట దాని ప్రకారం తీసుకుంటే, మేము ఒకప్పుడు కొట్టినాము, ఇప్పుడు మమ్మల్ని కొడుతున్నాం. అంటే మీరు కొట్టారు, వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు రిటర్న్ వాళ్ళు ఇస్తున్నారు అంటున్నారు. కొడుతున్నారు అనుకో, దానికి ఏం ఆప్షనే లేదు. తెనాలి ఎమ్మెల్యే అన్నాభద్ర శివకుమారు ఓటర్ని కొట్టడంతో 0.1 సెకండ్ గ్యాప్ లేకోకుండా చెయ్యెత్తి చెంప వాయించడం జరిగింది. ఒక శాసనసభ్యుడిని చేయి చేసుకున్నారు అంటే నా మాట మోబోక ఏమవుతా సార్? మేము ఇంకేం చేయగలుగుతాం సార్? ఒకప్పుడు స్వరము, ఇప్పుడు సరిగమ పదనిసలో ఒక రాగం తగ్గినట్టు మోగబోయింది. మేము రాబోయే రోజుల్లో ఏ విధంగా బతకాలా, ఏమి చేయాలా? అసలు మా వైసీపీ పార్టీ అనేది ఇప్పుడు నేను కండువగాడ ఎందుకు వేసుకోనంటే, రాబోయే రోజుల్లో మనం రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా పడిపోయింది సార్. మరి ఎందుకు ఈ మాట అనిపించింది మీకు? అంటే నిన్నటి రోజు జరిగిన పరిణామాల దృష్ట్యా? పరిణామాల దృష్టి కావచ్చు, ఎలక్షన్లో ఓటింగ్ ఏ విధంగా ఇదేంది కావచ్చు, పోలింగ్ ఏ విధంగా జరిగింది కావచ్చు. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే అసలు మేము ఏం మాట్లాడలేకున్నాం. మా అర్థం కావడంలే పరిస్థితి. ఏం మాట్లాడాలా, ఏమి చేయాలా? నేను వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని అంటే సమాజంలో మాకు ఏ విధంగా ఆదరణ ఉంటుంది అనేది కూడా మేము ఆలోచన చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. మరి అయితే రాష్ట్ర దృష్ట్యా ఎన్నికలు జరిగాయి, రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది. మరి ఈసారి ఎన్నికల్లో పులివెందుల రాజకీయం ఎలా ఉండబోతుందండి, ఏం చెప్తారు? కెమెరా ఆఫ్ చేసి చెప్తా సార్. కెమెరా ఆఫ్ చేయండి, చెప్పండి సార్. పులివెందుల రాజకీయము మాకే నవ్వొచ్చాం సార్. ఎందుకు? మేము చేసిన లంగా పనులు అయితే ఏమి, వివేకం సార్ని ఎవరు చంపినారో కానీ చెప్పుంటే మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో మేము ఉంటాం. 2 తమిళనాడులో గెలిచాం, 175 స్థానాల్లో గెలిచుంటాం, ఒకటి అస్సాం, అది వేరే విషయం. ఈయన చెప్పంటే ఈయన చెప్పలా సార్? ఈరోజు కూడా చెప్పలేదండి. ఈరోజుకి ఆయన చెప్పు, నువ్వు ఎవరు చచ్చిపోయారు, ఎవరు ఎట్ట చంపినాము, ఏంది కథ, గొడ్లు ఎవరు తీసినారు, ఎవరు నరికినారు, ఏంది కథ అని చెప్పంటే చెప్పలేని పరిస్థితి. ఒకవైపు చెల్లెల్ని కూడా నిరాకరించారు, అవమానించారు, ఆస్తులు ఇవ్వక పసుపు చొక్క పసుపు చీర కట్టుకుని చీరల మీద కూడా మాట్లాడడం జరిగింది. చీరలకు మందు మాట్లాడితే ఇంకా మాకు ఎవరు ఓట్లే సరే. ఆరుని కట్టుకున్న చీర గురించి మాట్లాడినటువంటి ఒక లంగాగాడు, నేను కెమెరా లేకున్నారు కాబట్టి చెప్తున్నా, ఆరుని కట్టుకున్నటువంటి చీర మీద కూడా కామెంట్ చేసినటువంటి ఒక బఫూన్ ఎవడంటే మా అన్నయ్య. అయినప్పటికీ మేము గెలుచాము, మేము చూస్తాం పొడుచాము అని చెప్పండిరా అని చెప్పి అయితే చెప్పినారు. మేము అదే చెప్తున్నాము. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా వేరే కానుకో. మరి పులివెందుల్లో నియోజకవర్గం ఉన్న ప్రజలు ఓటేసినట్టేనా? కష్టం. కష్టమేనా? లేదు, పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేదు, మాది ఎత్తిపోయింది. ఎత్తిపోతల పథకం కింద ఎత్తిపెట్టినాం.
సరైతే మరి నగరిలో పరిస్థితి ఏంటి? నగరిలో మంత్రి రోజా పోటీ చేయడం జరిగింది, ఎలక్షన్లు జరిగాయి, అసలు ఏంది అక్కడ కూడా? ఎత్తిపోతల పథకమా లేకపోతే గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ పార్టీ? నూటికి 200% ఎత్తిపోతాం. ఎత్తిపోతలే తిరుపతికి మేము దర్శనాలు కానీ వచ్చినామని చెప్పి మన కొంతమంది మనం వేసిన మనం ఇచ్చిన డబ్బులు తీసుకుని అయితే వచ్చినారు సార్. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైందంటే పరిస్థితి పట్టుకొని కొట్టినారు పోలీసు వాళ్ళు, ఒక రంగా కొట్ల నేరుగా చెప్పేసినారు. మేము వచ్చిన దొంగోట్లు వేసేదానికి నగిరి, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు ఈ అన్ని నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉన్నారు, మేము ఒక యూనిట్గా వచ్చినాము అని చెప్పి చెప్పినారు. అది కొట్టుడు కాదయ్యా, భారీ కొట్టారు, కుక్కను కొట్టినట్టు కొట్టినారు, ఒక రంగా కొట్ల. ఏం చేద్దాం, యాడికి వెళ్తాం సార్. సన్ముఖ్ గారు మీకు దయచేసి నమస్కారం పెట్టి చెప్పేది ఏమంటే, నేను మాట్లాడినటువంటి ఈ మాటలు ఎక్కడా కూడా చెప్పొద్దు. రెండో పాయింట్ ఏంటంటే, మేము 175 175 అని అన్నప్పటికీ పూర్తిగా ఎత్తిపోయింది సార్. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ కొట్టారు, మీరు కొట్టారు, మీ మాట కూడా ఒక రోడ్డు అల్లేని చూసారా, మీరు కొట్టారు, మేము తీసుకున్నాము, మా టైం వస్తుంది, మేము కొడతాము అని చెప్పేసి ఒక 5 ఏళ్ళు కొట్టారు. కొట్టాం. చంద్రబాబు గారే స్వయాన బాధితుడు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు గారే స్వయాన బాధితుడు. మరి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందా లేదంటే ఏం చెప్తారు? ఒక యాజ్ ఏ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు అటు సైడని నాకు తెలుసు. అంటే ఈసారి ఎందుకు ఈ మాట అంటున్నానంటే సార్, ఒకరు చెప్తా ఏంటారా, మేము 16 ఏళ్ళు జైల్లో చెప్పుకోడు తిన్నాము, తిన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు ఎత్తుకొని పోయి 50 రోజుల పైనే లోపల పెట్టాము, 53 రోజులు 8 రోజులు పెట్టాము, 50 రోజుల పైన అంటున్నా, అందుకే 50 రోజుల పైనే లోపల పెట్టినాము. ఎందుకు పెట్టినాము? మేము 16 ఏళ్ళు ఉన్నాం కదా, 15 రోజులైనా సరే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి లూటీ చేశాడని చెప్పి కావాలని చెప్పి మా వైసీపీ పార్టీ ఎత్తుకొని లోపల పెట్టినారు. ఏం పెడతారండి మీరు? ఏమవుతుంది ఏమవుతుందా? మేం తగ్గము. ఎస్, ఒకటి అడుగుతా చెప్పండి, మీకు మీరు ఒక యాంకర్గా ఒక జర్నలిస్ట్గా మీరు ఉండారు కదా, మేము మా పార్టీ ఎంతమందికి రెడ్డిళ్ళకి మేము పదవులు ఇచ్చుకున్నాము, మా రెడ్డిళ్ళకి ఎంతమందికి ఇచ్చిన పదవులు అదే కమ్మాలకు ఇవ్వగలుగుతారా మీరు? మీరు అధికారంలోకి వచ్చితే రేపు వచ్చినప్పుడు చూద్దాంలే, మేము ఓడిపోతా ఉన్నా 175 గెలుచామని చెప్పుకుంటాం మా బతికది, కానీ రేపు మీరు కమ్మాలకి ఎంతమందికి పదవులు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి చూసుకుందాం. ఇచ్చుకునే ఇది ఉండదా? చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఇచ్చాడా కమ్మాలకు పదవులు? ఇచ్చాడేమయ్యా? ఇచ్చాడా కమ్మాలకు? చట్టం తన పని తను చేసుకుని పోతుంది అని చెప్తాడు. మేము మా రెడ్డి గారికి ఇచ్చుకున్నాము, మా రెడ్డికి ఇచ్చుకున్నాము, నామినేటెడ్ పోస్టులు మొత్తం మా రెడ్డియే. మీరు కమ్మాలు అయితే మీరు కమ్మాలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కమ్మాలకు ఓట్లు వేసుకోమని చెప్పి కమ్మాలకు ఇచ్చుకోమని చెప్పు. అంటే వాళ్ళ ఓట్లు కూడా మీకే పడతాయి, ఎవరికైనా మేమే న్యాయం చేయాలంటారా? అంతే, మేమే చేస్తాం. చంద్రబాబు నాయుడు కమ్మ సమాజ వర్గానికి ఏం చేయడం మీరు క్లియర్ గా చెప్తున్నారు? ఏమి చేయడు. ఓకే, మా రెడ్లు అయితే మేము రెడ్లు 100% చేస్తాం, మా కులం కదా సార్. కెమెరా ఆపి ఉండదు? కెమెరా ఆపి ఉన్నారు కెమెరా. ఓకే, అది సార్. ఓకే.